Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏ-1గ చంద్రబాబు చివరి నిమిషంలో ట్విస్ట్. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన రాయలసీమ జిల్లాల పర్యటన పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. తొలుత కడప జిల్లా పులివెందులలో ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తగా ఆ తరువాత అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో ఇలాంటి వాతావరణమే నెలకొంది. పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని అంగళ్లలో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ నాయకులతో ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. అడ్డొచ్చిన పోలీసులను వదలలేదు. వారిపైన రాళ్లతో దాడి చేశారు. పోలీసుల వాహనాలను దగ్ధం చేశారు. పుంగనూరులో చోటు చేసుకున్న అల్లర్లపై హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ కేసులో ఏ-1గ చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని అన్నారు. ముందుగా నిర్దేశించిన రూట్లో వెళ్లకుండా పుంగనూరులో దాడులు చేయడానికి తన మార్గాన్ని చంద్రబాబు మార్చుకున్నారని ఆరోపించారు. రోడ్ షోలో పాల్గొనే వారికి బీరు బాటిళ్లు, రాళ్లు, కర్రలతో ఏం పని, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నించారు. అల్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై టీడీపీ కార్యకర్తలు పాశవికంగా దాడి చేశారంటూ విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టేలా దూషించారని, అసభ్య పదజాలంతో ప్రసంగించారని తానేటి వనిత వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ తమ వద్ద ఉందని అన్నారు. ఈ కేసులో ఏ-1 చంద్రబాబునని అన్నారు. టీడీపీ నేతలు చేసిన దాడిలో 50 మంది కార్యకర్తలు, 13 మంది పోలీసులు గాయపడ్డారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకున్నామని తానేటి వనిత అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటోన్న చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం సాధారణ ప్రజలను రెచ్చగొడుతున్నాడని ధ్వజమెత్తారు. కాగా పుంగనూరులో విధ్వంసానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా బాబును గుర్తించామని ఎస్పీ రిషాంత్ తెలిపారు. ఆయనపై ఏ-1గా కేసు పెట్టామని వివరించారు. ఇప్పటి వరకు 50 మందిని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. వీడియో ఫుటేజీ ఆధారంగా మిగతా వారిని గుర్తిస్తామని, ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు.